ఆదాము హవ్వ అనే ఈ ఇద్దరు దేవుని మాటకు లోబడి విధేయత చూపినంత వరకు వీరు శాంతి సమాధానం అనే వాటిని నిండుగా కలిగి ఆనందమయమైన జీవితంలో ఉన్నారు. ఈ ఆనందమయ జీవితంలో ఉన్న వీళ్ళ మధ్యలోకి శోధకుడు ప్రవేశించిన తరువాత వాడు వీరితో మాట్లాడి మోసపుచ్చి వీరి మనసుని దేవునికి వ్యతిరేకంగా తిప్పిన తరువాత ఆ శాంతి సమాధానం వీళ్ళు పోగొట్టుకున్నారు. ఆదాములోకి భయం ప్రవేశించింది. ఎప్పుడు ప్రవేశించింది అంటే దేవునికి వ్యతిరేకమైన పాపము అనేది ఎప్పుడైతే అతను చేశాడో, ఆ పాపము ఎప్పుడైతే అతని ద్వారా జరిగిందో, పాపం ఎప్పుడైతే అతనిలో ప్రవేశించిందో, భయం ప్రవేశించింది. అప్పటిదాకా అతను ఎరుగని ఒక అనుభూతి, ఒక భావోద్రేకం అతనిలో కొత్తగా కనపడుతుంది. ఏమిటి అది అంటే భయపడుట. ఈరోజు నాకు అసలు ఏ భయం లేదని చెప్పగలిగే వారు ఎంతమంది ఉన్నారు? ఎవరి భయం వాళ్ళది? రోగాన్ని గురించి భయపడేవాళ్ళు, అప్పులను గురించి భయపడేవాళ్ళు, కుటుంబంలో బిడ్డలను గురించి భయపడేవాళ్ళు, తల్లిదండ్రులను గురించి భయపడేవాళ్ళు, సమాజంలోని వ్యక్తులను చూసి భయపడేవాళ్ళు. డబ్బులు లేనోడేమో రేపటి పరిస్థితి ఏమిటని వాడి భయం వాడిది. డబ్బులు ఉన్నోడేమో వీటిని ఎవడన్నా కొట్టేస్తాడేమని వీడి భయం వీడిది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారేమో అదొక భయం. ఈరోజు భూమి మీద అసలు ఏ భయం లేకుండా ఉన్న వ్యక్తితను అని చెప్పడానికి ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ చదువులకు పైసలు ఎట్లా అని భయం. పిల్లలు పెద్దవాళ్ళ యుక్త వయస్కులు వస్తే వాళ్లకు పెళ్లిళ్ళు చేయలేదే అని భయం. పెళ్లిళ్ళైన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టలేదే అని భయం. పిల్లలు పుట్టడానికి గర్భధారణ జరిగితే బిడ్డ ఎలా గంటదో అని భయం. లేకపోతే బిడ్డలకి పుడితే, తమ బిడ్డలకి బిడ్డలు పుడితే వాళ్ళని ఎలా బ్రతికించుకుంటారో అని భయం. ఏ రకంగానైనా చెప్పు, మీరు చెప్పగలరా అసలు ఏ భయం లేకుండా హాయిగా ప్రశాంతంగా సమాధానంగా నెమ్మదిగా సుఖంగా నేను ఉన్నాను అని చెప్పగలరా? అలా చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయొద్దండి. నాకు తెలుసు అది అబద్ధమైంది. భయం ఉంది అవునా? ఈ భయం అనేది ఎప్పుడు ప్రవేశించింది అంటే మానవుల్లోకి పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు ప్రవేశించింది ఈ భయం. ఇక ఈ భయం లోపలికి ప్రవేశించిన తర్వాత ఏదైతే మనం భయపడుతున్నామో అయ్యే జరుగుతున్నాయి. భక్తిహీనుడు తాను భయపడినది వాని మీదికి వచ్చును అన్నాడు. భక్తిహీనుడే కాదు, భక్తుడు భయపడ్డాది వాని నెత్తి మీదకి వచ్చే అవకాశం ఉంది. బాగా వినాలి. భక్తుడైనా భక్తిహీనుడైనా ఈ భయం గుప్పెట్లో బ్రతికిడుస్తూ ఉన్నారు చాలామంది. అంత లోకమంతా అదే పరిస్థితి. కొంతమందికి సర్వసంపదలు ఉంటాయి. మీరు విన్నారా, బ్రదర్ నాకు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. ఏం బ్రదర్, డబ్బులుంటే సమస్తము ఉంటాయి, సమస్తము ఉంటే హాయిగా జీవితాన్ని అనుభవించవచ్చు, భయం ఎందుకు బ్రదర్, అశాంతి ఎందుకు, వేదన ఎందుకంటే తెలియదు కానీ ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు అంటారు. ఒకవేళ ధనవంతులు ఎవరైనా మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ మాట అంటాం మీరు విన్నారా, వింటే ఒకసారి చేయొద్దండి నేను విన్నానన్నా అని. మీరు ఆశ్చర్యపోలేదా? అరే ఇతనికి ఇంత సంపద ఉంది, ప్రజల్లో గుర్తింపు ఉంది, ఇతను మంచి ఫేమస్ కదా, ఎందుకు ఇతను అశాంతితో బ్రతుకుతున్నాడు అని నీకు అనిపించలేదా? సకల సంపదలు ఉన్నవానికి అశాంతే, ఏమీ లేనివానికి అశాంతే. కారణం ఏమిటి అంటే వారికి తెలియట్లేదు దానంతటికీ కారణం భయం. భయం ఎందుకు లోపలికి ప్రవేశించిందంటే పాపం. అందరిలోనూ ఈ పాపం ఉంది. శరీరం, రక్తమాంసాల శరీరం ఎంతమంది అయితే కలిగి ఉన్నారో వారందరి శరీరంలో ఈ పాపము యొక్క బీజం ఉన్నది. ఏసయ్య భయపడ్డా? ఎప్పుడూ భయపడలేదు. ఏసయ్య ఎందుకు భయపడలేదు అంటే చెప్తావేనండి, ఏసయ్యలో పాపము లేదు. ఏమి లేదు? అది కదా. ఈ భయానికి కారణం ఏంటి? పాపం. పాపం ఎవరిలో లేదో ఆ వ్యక్తికి భయం లేదు, ఆ వ్యక్తి శాంతిగా ఉన్నాడు. ఇక మన విషయంలోకి వచ్చేటప్పటికి మనకి భయం ఎందుకు ఏర్పడిందంటే పాపాన్ని బట్టి. కానీ ఏసయ్య ఏమంటున్నాడు? నా శాంతి నేను నీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే ఇస్తున్నాను అన్నాడు. అంటే అర్థం ఏమిటి? మీరు కూడా భయము లేక బ్రతుకవచ్చు అని చెబుతున్నాడు. భయం లేకుండా ఎట్లన్నా అంటే, నా యందు విశ్వాసం ఉంచిన మిమ్మల్ని పాపము నుండి విమోచిస్తున్నాను గనుక, పాపము మీ మీద ప్రభుత్వం చెయ్యదు గనుక, ఇక మీరు భయము లేకుండా జీవించవచ్చు.